రే లేరా రామానుజన్, రే హలో. అరే నాకేమో వాడ అనిపిస్తుందిరా. రే ఇందాక చెప్పాను కదరా వాడు కాదని. ఏమో నేను వాడితో చాలా మాట్లాడాలి, ఒకసారి రమ్మను. రిస్క్ చేస్తున్నామేమోరా. రిస్క్ చేయాలరా, ఇది నాకున్న లాస్ట్ ఆప్షన్. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. సరే అయితే నీ ఇష్టం. వాడింటరా ఇంకా రావట్లేదు, వస్తాడంటావా? రే వస్తాడు రా, వెయిట్ చేయి. ఏమోరా నాకేది డౌటే. కంగారు పడకరా, ఒక 5 మినిట్స్ చూడు. సరే ఇంకో 5 మినిట్స్ చూస్తాను. దా కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. నీ గురించి చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాను. దా కూర్చో. అరే నేను చెప్పింది వినరా, నేనేం చేయను. నేను ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయను. అరే నన్ను కొట్టావు కదరా, అప్పుడు అక్కడ అమ్మాయికి వచ్చి నాకు ఏదో చెప్పి ఉంటుంది, నువ్వు వినే ఉంటావు. ఏం చెప్పిందో చెప్పరా. రే నేను నిన్ను అటాక్ చేయడం ఏంట్రా, ఇదేరా ఫస్ట్ టైం నేను అటాక్ చేయడం. అది కాదురా, అరే నన్ను కొట్టావు కదరా, తను వచ్చే ఉంటుంది. ఏం చెప్పిందో చెప్పరా. ఏది అబద్ధమో ఏది నిజమో తెలియట్లేదు. జీవితం మొత్తం అబద్ధమైపోయినా పర్లేదు, కానీ తను చెప్పిన ఒక్క నిజం మాత్రం చెప్పరా. రే నిజంగా నాకేం తెలియదురా. నా కొడక చెప్పలేదనుకో, నీకు నా బాధ చెప్పి అడగాలో భయపెట్టి అడగాలో అర్థం కావట్లేదురా. చెప్పరా, పోనీ ఏదో చెప్పరా. నాకేం గుర్తులేదు, అబద్ధమైనా చెప్పరా, నేను నమ్మేస్తాను, కానీ ఏదో చెప్పరా. రే నీ బాధ నాకు అర్థమైందా, కానీ నాకు నిజంగా ఏం తెలియదురా, అర్థం చేసుకోరా. రే పనికలు, నా ఫోటో ఇవ్వు, నన్ను చంపమని చెప్పు. కన్స్ట్రక్షన్ 3 వర్స్లో కేసు ఏం చేసావు? కంప్లీట్ చేశాను. ఎంత నొక్కేవి ఏంటి? ఓ 20. చాలా దూరం నుంచి వచ్చాను, కూల్ డ్రింక్ ఒకటి చెప్పు. ఆదిత్య బయటికి వెళ్ళాడు, వచ్చాక తెప్పిస్తాను.
నాకు ఒక పని చేయాలి, కూర్చోండి. మా దగ్గర అన్ని రకాల స్పేర్ పార్ట్స్ దొరికాయి, మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి ఆర్డర్ ఇస్తాం. ఒకని చంపాలి. చంపడం ఏంటి? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు భయ్యా? మర్డర్ ఏంటి? ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు, వెళ్ళు. హ్యాక్ చేస్తావు ఎందుకురా? నాకు అంతా తెలుసు. చూడు, నువ్వు తెలియక వచ్చావని వదిలేస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో. నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు భయ్య, ఇది ఆ ప్లేస్ కాదు. అలాగని మళ్ళీ మళ్ళీ చెప్పను, జాగ్రత్తగా వెళ్ళిపో. అభిషేక్ మా డ్రైవర్ చేస్తారు మాకు తెలీదా? రాబోయే రా, మీతో మాకు చాలా పని ఉంది. రే, వాడు అరుస్తున్నాడు, వాడు సంగతి ఏంటో చూడు ఒకసారి. ఇలా అయితే చాలా కష్టం, ఎలా పైకి వస్తారు? తెలిసిందే కదా భయ్యా, టెన్షన్స్, పోలీసులు, కేసులు. ఎదగాలి అని చెప్పి జైలుకి వెళ్ళిపోతామా? అవన్నీ నాకెందుకు కానీ, ఇంతకీ నువ్వు చంపాల్సిందే. ఇంతకీ వీడికి నీకు గొడవ ఏంటి? అదంతా నీకు అనవసరం, చెప్పిన పని మాత్రం చెయ్యి. సరే భయ్యా, నేను చూసుకుంటాను మొత్తం. సరే, నేను వెళ్తాను. బాబు రాము, ఇరా, మంచి సాలిడ్ పార్టీ ఒకటి దొరికింది. ఏరా, ఏమైంది? నాకు తెలిసి వాడు కాదనుకుంటున్నారా? నీ ఫోటో చూపించగానే వాడిలో ఏం రియాక్షన్ లేదు. అవునా? అవునరా, నీ ఫోటో చూపించగానే వాడిలో ఏం రియాక్షన్ లేదు. పేమెంట్ తీసుకున్నాడు, వేసేస్తానన్నాడు. సరే మరి, నేను వెళ్తా. హలో, అరే నాకేమో వాడ అనిపిస్తుందిరా. వెళ్ళి కిరణ్ పట్టుకోవాలి. అరే వాడు ఇంక రావట్లేదురా. రే వస్తాడురా, వెయిట్ చేయి. ఎంతసేపు వెయిట్ చేసినా వాడు వచ్చేలా లేడు. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాంరా, తర్వాత రాకపోతే వెళ్ళిపోదాం. సరే. అరే వాడు వస్తున్నాడు రా.
ఎందుకురా మా తమ్ముని చంపావు? అసలు వాడు నీకేం చేశాడ్రా? నిన్ను వదలను రే. మీ తమ్ముడెవరు సార్? అసలు మీరేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. అభిషేక్ రా, అభిషేక్ నీకు తెలీదు? సార్ అభిషేక్ నాకు తెలుసు, కానీ ఆ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. పారిపోయినప్పుడే దొరికిపోయావు. అభిషేక్ను చంపింది నువ్వే, నిజం చెప్పు. ఇక నువ్వు తప్పించుకోలేవు. నిజం సార్, నాకేం తెలియదు. రే నువ్వు కూర్చో. రే నిజం చెప్పారా? నీకు ఇంకో ఆప్షన్ లేదు, ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పాలి. సరే సార్, నిజం చెప్తాను. యాక్చువల్గా అభిషేక్కి నాకు చాలా గొడవ అయింది, కానీ చంపేదాకా అయితే ఏం కాలేదు సార్. కానీ అభిషేక్ని చంపింది ఎవరో నాకు తెలుసు. అభిషేక్కి డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉండేది. అభిషేక్కి డ్రగ్స్ ఇచ్చే వాళ్ళకి తరచుగా చాలా గొడవ అయ్యేది. నా అనుమానం ప్రకారం వాళ్ళే హత్య చేసి ఉంటారేమో. వాడు ఎక్కడుంటారా? ప్రతి సాటర్డే బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు సార్. రే నువ్వు వెళ్ళిపోరా. రే వన్ పట్టుకోరా. ఎందుకు? వాడు అబద్ధం చెప్తున్నాడు. నీకెలా తెలుసు? జరిగింది గుర్తు చేసుకునేవాడు కింద చూసి చెప్తాడు, వాడు మాత్రం పైకి చూసి చెప్పాడు. సార్ చెప్పేస్తాను, సార్ చెప్పేస్తాను. చంపించింది నేనే, కానీ చంపింది నేను కాదు సార్. మరెవర్రా చెప్పు. రేపు అనుకలు నా ఫోటో నన్ను చంపని చెప్పు. రే మా బాబాయ్ అసేరా అడిగి కనుక్కున్నాను. సేమ్ నిన్ను కొట్టిన చోటే నిన్న ఒకడో చనిపోయి ఉన్నాడు. నాకు తెలిసి వాడిని కొట్టబోయి నిన్ను కొట్టుంటాడు. అవునా? ఎవడ్రా వాడు, ఎక్కడుంటాడు? అభిషేక్ అంట్రా, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదేదో కాలేజ్ చెప్పారా, బీవీఎస్పీ ఇంజనీరింగ్ కాలేజ్ అంట. ఒరే అయితే వాడు కాలేజ్కి వెళ్దాంరా. ఎవరికైనా అడిగి కొనుక్కున్నారా ఎవరు చంపారని? ఒకరికైనా తెలుస్తుంది కదా. నాకు తెలిసి ఇప్పటికే నువ్వు లేట్గా ఉన్నావురా. ఇప్పుడు కూడా అక్కడ స్టూడెంట్స్ ఉంటారు, ఎప్పుడెళ్ళి అడిగినా ఎవరైనా చెప్తారు. కనుక్కుందాం, ఇప్పుడే ట్రై చేద్దాం. ఓకేరా, పద వెళ్దాం. వారు చదివింది ఈ కాలేజ్ అనుకుంటారా? ఈ కాలేజేనా? రా వెళ్దాం. అభిషేక్ తెలుసా? అభిషేక్ తెలుసా? ఎవరు చంపారు?
అభిషేక్ తెలుసా ఎవరు చంపారు? అభిషేక్ తెలుసా ఎవరు చంపారు? అభిషేక్ తెలుసా ఎవరు చంపారు? ఎవరిని అడిగినా ఏం తెలియట్లేదురా, ఇంక వెళ్ళిపోదాం పదా. రే అక్కడొక్కడు ఉన్నాడురా, వాడిని అడిగి చూద్దాం. ఎంతమందికి తెలియంది, వాడికేం తెలుస్తుందిరా? ఒకసారి ట్రై చేద్దాంరా. సరే అయితే పదా. అభిషేక్ తెలుసా? హా తెలుసు. ఎవరు చంపారు? ఇంతకీ మీరెవరు? ఎవరు చంపారా? రే ఆగు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా, మొన్నటి వరకు కలిసి తిరిగేవారు. ఇంతకు ముందే కిరణ్తో గొడవైంది. ఒకసారి వాడు వార్నింగ్ ఇచ్చాడు, ఆ వార్నింగ్ చూస్తే నాకే భయం వేసింది. నిజంగానే వాడు చంపేస్తాడేమో అని నాకు తెలిసి వాడే చంపేసి ఉంటాడేమో అనిపిస్తుంది. ఎవడరా వాడు, ఎక్కడుంటాడు? అభిషేక్ మ్యాటర్ అయిపోయినప్పటి నుంచి వాడు కాలేజ్కి రావట్లేదు. సరేరా గౌతమ్, గౌతమ్ వెళ్దాం పదా. భయ్యా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు, ప్రతిరోజు ఈవినింగ్ మాత్రం సంజీవ్ పార్క్కి జాగింగ్ వస్తాడు. ఇప్పుడు కూడా ఉంటాడా? ఏమో పక్కగా చెప్పలేను కానీ రావచ్చు. పదరా వెళ్దాం. వెళ్ళి కిరణ్ పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది డాక్టర్. హెడ్ఏక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, తల తిరగటం కానీ అంతా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం గుర్తు రావట్లేదు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నీకు నెత్తి మీద తగలటం వల్ల 5 అవర్స్కి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల 5 అవర్స్ ఏం జరుగుతుందో మర్చిపోతూ ఉంటావు. అంటే నువ్వు కొంచెం స్ట్రెస్ చేసుకుని రీకలెక్ట్ చేసుకుంటుంటే గుర్తు వస్తూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకన్నా మంచిది ప్రిస్క్రిప్షన్స్ రాస్తా. హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ కానీ ఏమన్నా ఉన్నాయా? అయినా నీ ఫ్రెండ్కి చెప్పాను మొత్తం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే. రే డాక్టర్ అంతా చెప్పాడా? హా అంతా చెప్పాడురా. కొంచెం రెస్ట్ తీసుకొని ఆలోచించరా, ఏమైనా గుర్తొస్తుందేమో. ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదురా. తను ఏం చెప్పిందో మర్చిపోయానురా, తను ఏం చెప్పిందో ఎలా అయినా తెలుసుకోవాలి. ఆ స్పాట్కి వెళ్దాంరా, నేను కొట్టిన చోటికి అంతా వెతుకుదాం, ఏమైనా క్లూ దొరకొచ్చేమో. సరేరా వెళ్దాం పదా. నీకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు పొరపాటున 5 గంటల తర్వాత గుర్తు తెచ్చుకోలేదు అనుకో, అయితే మొదట 5 గంటలు కానీ లేక చివరి 5 గంటలు కానీ 5 గంటలు మాత్రమే గుర్తుంటుంది. అక్కడక్కడ కొంచెం గుర్తు వస్తుందా? తను ఏం చెప్పిందో గుర్తు రావట్లేదు. నీ గురించి అంతే వెయిట్ చేయాలరా, రా. ఇప్పుడు ఎలా కూర్చున్నానో అప్పుడు కూడా అలానే కూర్చున్నాను.
ఫైవ్ ఇయర్స్ నుంచి అలా వెయిట్ చేశానా? ఆ క్షణం కూడా తను ఏం చెప్తుందని అలానే వెయిట్ చేశా, కానీ ఎవడో వెనక నుంచి వచ్చి కొట్టేశాడు. ఏం గుర్తులేదు. ఏం బాధపడకరా, వెతికితే కంపల్సరీగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నెతకదాం. ఏమైనా దొరికాయా? లేదురా. నీకు? నాకు ఏం కనిపించలేదురా. రే ఒకసారి గుర్తు తెచ్చుకోరా, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. లేదురా, నేను ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోరా. లేదురా, నేను ఆ టైంలో ఎవరితో గొడవ పెట్టుకోలేదు. నాకున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, నేను ఎవరితో గొడవ పెట్టుకుని ఉండాలి, లేదా మిస్ మ్యాచ్ అని అనుకుంటు ఉండాలి. నాకు బాగా గుర్తుంది, నేను డెఫినెట్గా చెప్పగలను, నేను ఆ టైంలో ఎవరితో గొడవ పెట్టుకోలేదు. సో ఉన్నది ఒకే ఆప్షన్, అది మిస్ మ్యాచ్ అయ్యి కొట్టుండాలి. సరేరా, మనం ఇప్పుడు ఒకటి చేద్దాం. ఆ టైంలో నువ్వు పడిపోయినప్పుడు ఎవరైనా మర్డర్ అయ్యి ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ వెతుకుదాం. మన దేని క్లూ దొరకొచ్చాము. ఓకేరా. రే, మా బాబాయ్ వస్తేరా, అడిగి కనుక్కున్నాను. సేమ్ నిన్ను కొట్టిన చోటే నిన్న ఒకడో చనిపోయి ఉన్నాడు. నాకు తెలిసి వాడిని కొట్టబోయి నిన్ను కొట్టుంటాడు. ఫైవ్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నావు, ఇంకా భయం పోలేదా? స్వచ్ఛత కాలంతో మారిపోయింది కాదు. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు, చెప్పాల్సిన మాత్రం చెప్పవు. ఏంటి? ఏం లేదులే. మాటలే రావే, నేను చూస్తుంటే మౌనమే గొప్పదే. నువ్వు నా ముందుంటే క్షణమైనా వరమేనే, నువ్వు నాతో ఉంటే మరి ఏ జన్మ నాకొద్దే, ఈ జన్మంతా నువ్వుంటే. ఇంకా చెప్పు. నువ్వేగా, ఏదో చెప్తానని పిలిచా. నాకు బాగా గుర్తుందిరా, ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో చెప్దామని వచ్చావు. ఫైవ్ ఇయర్స్ గడిచిపోయాయి, ఇంకా ఏం చెప్పలేదు. అదే భయం. ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తుంటే నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలుస్తుంది. ఫైవ్ ఇయర్స్ కాదు కదా, 50 ఇయర్స్ అయినా నువ్వు ఇలానే నన్ను చూస్తూ బతికేస్తావు. నా వల్ల కాదురా బాబు, నేను రేపు ఈవినింగ్ యుఎస్ వెళ్ళిపోతున్నా. డాడీ కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు. నాకు తెలిసి ఇండియాలో కలవడం ఇదే లాస్ట్ టైం అనుకుంటా. నువ్వు చెప్పవని నాకు తెలుసు, అందుకే నేనే చెప్పేస్తున్నా.
వస్తున్నా. రేపు మార్నింగ్ ఇదే ప్లేస్లో కలుద్దాం, అప్పుడు చెప్తా. తినచ్చు ఏం చెప్తుంది, ఐలవ్యూ చెప్తుంది, నాకు కాకపోతే ఇంకెవరు చెప్తుంది. నీకు నెత్తి మీద తగలటం వల్ల 5 అవర్స్కి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల 5 అవర్స్ ఏం జరుగుతుందో మర్చిపోతూ ఉంటావు. అంటే నువ్వు కొంచెం స్ట్రెస్ చేసుకుని రీకలెక్ట్ చేసుకుంటుంటే గుర్తొస్తూ ఉంటుంది. ఆ స్పాట్కి వెళ్దాం రా, నేను కొట్టిన చోటకి అంతా వెతుకుదాం, ఏమైనా క్లూ దొరకొచ్చేమో. సరేరా వెళ్దాం పద. సరేరా మనం ఇప్పుడు ఒకటి చేద్దాం. ఆ టైంలో నువ్వు పడిపోయినప్పుడు ఎవరైనా మర్డర్ అయ్యి ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ వెతుకుదాం. మన దేని క్లూ దొరకొచ్చాం. మా బాబాయ్ సేరా అది కనుక్కున్నాను. సేమ్ నిన్ను కొట్టిన చోటే నేను ఒకటి చనిపోయి ఉన్నాను. నాకు తెలిసి వాడిని కొట్టబోయి నేను కొట్టి తెలుసా? హా తెలుసు. ఎవరు చంపారు? ఇంతకీ మీరెవరు? ప్రతిరోజు ఈవినింగ్ మాత్రం సంజీవ్ పార్క్కి జాగింగ్ వస్తాడు. సార్ చెప్పేస్తాను, సార్ చెప్పేస్తాను. చంపించింది నేనే కానీ చంపింది నేను కాదు సార్. నా ఫోటో ఇవ్వు, నన్ను చంపని చెప్పు. ఇంతకీ వీడికి నీకు గొడవ ఏంటి? అదంతా నీకు అనవసరం, చెప్పిన పని మాత్రం చెయ్యి. అరే నాకేమో వాడనిపిస్తుందిరా. రేయ్ నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నాకు నిజంగా ఏం తెలియదురా, అర్థం చేసుకోరా. మళ్ళీ మర్చిపోయాను రా, ముందు 5 గంటలు గుర్తు చేసుకున్న ఓపిక లేదు, టైము లేదు, అవసరమూ లేదు. కానీ తను ఏం చెప్పిందో చెప్పరా. ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టానా చెప్తారా? చెప్తా. సర్యురా సర్యు, ఆగరా నేను చెప్తాను. నిన్ను కొట్టింది నేనే. ఒక అమ్మాయి కోసం చంపడం అవసరమా? అవసరమా? అయినా వాడు నా ఫ్రెండ్ కదా, అయినా నేను లవ్ చేసిన అమ్మని వాడు లవ్ చేయండి మా. చా నా ఫ్రెండ్ అయిపోయా, కానీ ఆ అమ్మని నేను లవ్ చేసినంత ఎవరూ లవ్ చేయలేరు. నేను చంపాల్సిందే, అమ్మాయి నాకు దక్కాల్సిందే. హలో, వెరీ సారీ రా, నేను రాలేకపోతున్నా, చాలా ప్రాబ్లమ్గా ఉంది. ఇది నా నంబర్ +1 7 2 7 6 33 7 0 3 5. అక్కడికి వెళ్ళాక కాల్ చేయి, మర్చిపోకురా. బాయ్. ఏరా నువ్వైనా లవ్ చేయాలి సర్యూని, నేను లవ్ చేయకూడదా? అయినా ఎలా పడగొట్టామని ఆలోచించే టైంకి నువ్వు వచ్చావు, పడగొట్టేశావు. చంపెత్తమంత కోపం వచ్చిందిరా, మెంటల్ ఎక్కిపోయింది. అయినా పోన్లే, మైండ్ దొబ్బేసింది, ఏం పీకలేడు అనుకున్నా. కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యాను రా, నిన్ను టైం చూసుకొని వేసేద్దామని. సరే కోసమా, సరే కోసమా. సరే లవ్ చేస్తా, లవ్ చేస్తా. ఫ్రెండ్గా నన్ను ఎందుకు రా మోసం చేశా? ప్రతి ఒక్కరికి జీవితంలో బాధ ఒకేసారి వస్తుంది, కానీ వీడికి మాత్రం అదే అదే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది.
తను ఏం చెప్తాదో అని 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాడు. తను చెప్పింది కానీ మర్చిపోయాడు. ఇప్పుడు తెలిసింది కానీ మళ్ళీ మర్చిపోతాడేమని భయంగా ఉంది. అక్కడ ఏదో ఉంది, జరిగిందంతా రాసుకోవాలి. దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది, నేను ఎలాగైనా బతకాలి, నేను ఎలాగైనా బతకాలి. అవ్వా, ఎవడైనా హెల్ప్ చేస్తుంటే బాగున్నాను. ఎలాగైనా నేను బ్రతకాలి, బ్రతికి తీరాలి. రే లేరా రామానుజన్, రే లేకపోయినా మన దగ్గరికి అది చేరు తీరుతుంది. సర్యూ,